హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరూ ఎలాగొన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చేసి సోమవారం రోజులాగా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఫస్ట్ వచ్చేసి రైస్ అనేది పెట్టేసానండి ఓ పక్కన అది పొంగొచ్చింది ఉడుగుతూ ఉంది ఓ పక్కన వచ్చేసి పప్పు పాలకూర వండుదామని పప్పు కంటిపప్పు వేసుకుని ఒకసారి వేయించేసుకుని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని కొన్ని నీళ్ళు వేసి పక్కన పెట్టానండి ఈలోగా పాలకూర కూడా కొయ్యాలండి నేను ఇక్కడ వచ్చేసి ఇంకా పాలకూర కోసేసుకుంటున్నాను శుభ్రంగా దాని ముచ్చుకులు అవి ఉంటాయి కదా అవి కోసేసి అవి కింద వేయకుండా ఒక డబ్బా లాంటిది ప్లాస్టిక్ డబ్బా లాంటిది పెట్టుకున్నామా అంటే ఉల్లిపాయ తుక్కు కానీ పచ్చిమిరకాయ తుక్కు కానీ ఇలాంటివి ఏమన్నా కోసినప్పుడు ఆ డబ్బాలో వేసేసుకున్నామంటే తర్వాత తీసుకువెళ్ళి చెత్త డబ్బాలో ఈజీగా పాడేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకా పాలకూర అనేది కోసేసుకుంటున్నాను తర్వాత రైస్ ఉడుగుతూ ఉంది కదా ఒక టమాటా కూడా కోసుకున్నానండి టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కోసేసుకుని ఈ పప్పులో వేసేస్తున్నాను ఇవన్నీ వేసి ఇంకా నేను విజిల్ రానిస్తున్నానండి చింతపండు పులుపు వేయట్లేదండి ఒకవేళ వేస్తే ఉడకదేమోనని దాన్ని అయితే పప్పు ఉడికిన తర్వాత వేద్దాము అని ఇంకా వేయట్లేదు ఇక్కడ ఇంకా కారం పసుపు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను సరిపడగా ఉప్పు సరిపడగా కారం ఒక స్పూను పసుపు కొంచెం వేసేసుకుంటున్నానండి వేసేసుకుని ఇంకా విజిల్ పెట్టేసుకుంటమే ఒకటికి ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు వేస్తారనమాట ఒక బుల్ల గ్లాసులు వేసుకుంటే మాకైతే సరిపోతుంది ఆ తర్వాత విజిల్ వచ్చేసిన తర్వాత కొంచెం చింతపండు పులుపు పిండేసి దాన్ని మళ్ళీ ఒకసారి మరగనిచ్చేసి తాలింపు కూడా వేసేసుకుంటున్నాను తాలింపు అందరికీ తెలిసిందే కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్పాయ ఎన్నిమిరపకాయ అంతే కరివేపాకు సింపుల్గా తాలింపు అన్నది కూడా అయిపోతుంది ఇక్కడ అయితే ఈరోజు నాని వెళ్ళను అన్నాడండి కాలేజీకి అంటే నానికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నాను కదా రోజు విడిచి రోజు అందుకుని ఎగ్జామ్స్ లేనప్పుడు ఇంటిగా ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు వెళ్ళట్లేదు ఇప్పుడు గనీ అక్కడి గురించే నేను వండాను అనమాట రైస్ అయితే వాడు అక్కడి గురించే వండాను పప్పు అయితే ఇంక అందరికీ ఒకసారిగానే వండేసానండి తర్వాత పదయ్యాక మాకు రైస్ వండుకుంటానండి ఇంకా గనికేమో క్యారేజీ అనేది పెట్టేస్తున్నాను సూపర్ సూపర్గా పప్పు అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇంకా టైం అయిపోతుంది కదా టిఫిన్ వచ్చేసి అంటే అటు వేసానండి వాడు తినేసాడు ఇలాగనే క్యారేజీ పెడతా ఉన్నాను వాడు సర్దుకుంటున్నాడు అనమాట అవిని ఇంకా కర్రీ అయిపోయిందంటే పిల్లలు బాక్స్లో తీసాక కనుదంతా కూడా ఒక గిన్నెలో తీసేస్తాను ఇంకా నీట్గా ఉంటుంది కదా నీట్గా కనపడుతుంది మళ్ళీ అందులోనే ఉంచామంటే సెరాక్ సెరాక్గా ఉన్నట్టు ఉంటుంది కదా చూసారా గనికేమో పప్పు పాలకూర వేసాను మా అక్కడ గిన్నెలో తీసాను రైస్ కూడా పెట్టేసానండి ఇంకా గని క్యారేజీ అనేది రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నాని ఏదో ప్రయోగం చేసుకుంటాడంట గనికేమో అట్టు వేసాను మా వారికి ఏమో ఇడ్లీ వేసాను ఇప్పుడు నాని ప్రయోగం ఏంటంటే కోడిగుడ్డు అట్ కోడిగుడ్డు కలిపి ఇడ్లీ పిండితో అట్టు వేస్తాడంట ఎలా వేస్తాడో మీరు కూడా చూడండి ఉత్తు పుణ్యాన కోపం కూడా వచ్చేస్తుంది నానికి చూసారా వేస్తున్నాడు మీరే చూడండి ఇంకా నేను చెప్పి కలద్దు ఒక రేగి పెట్టాడు దానిపైన ఒక గిన్నె బోలించాడు దాని చుట్టూరు వేస్తున్నాడు ఇడ్లీ పిండి ఇక్కడ ఒక చిన్న కూరగాని పెట్టాడు కదా దాని చుట్టూరు ఇడ్లీ పిండి వేసి ఆ కూరగాని తీసిన తర్వాత దాని మధ్యలో కోడిగుడ్డు కోడిగుడ్డు చిత్తగుట్టు వేస్తాడంటండి అదే ప్రయోగం వాడికి అమ్మ పెట్టకు అన్నాడు పెడతాను ఏం చేస్తావరో నువ్వు అని అడుగుతున్నాను నేను అంటే బాగోదంటారేమో పెట్టద్దు అని అన్నాడు కానీ అయితే నేనైతే తీసానండి ఇప్పుడు ఆ గిన్నె తీసేసి అందులో కోడిగుడ్డు వేస్తాడంట మరి ఇది ఎక్కడ చూసాడో తెలీదు నేను అన్నాను మొత్తం అట్టంతా వేసి దానిపైన వేయాలి అంటే కాదు నేను ఎలాగ వేస్తాను వెరైటీగా వేస్తాను అన్నాడండి లాస్ట్ కోపం ఎందుకు వచ్చిందంటే మీకు చెప్తాను ఉండండి కొంచెం అంటే ఇంకా మరి ఎర్రగా కాలిపోవాలంట నేను కొంచెం ఎర్రగా కాలింది కదా అని తిరగేసి అన్నాను దాని మీద వాడికి కోపం వచ్చేసింది ఇలాంటివన్నీ చేసినప్పుడు దోసల పిండి ఉంటే బాగుంటుంది అంటే నువ్వు దోసల పిండి రుబ్బలేదు అంటున్నాడు మళ్ళీ పైపు వచ్చి నన్ను అయ్యో బాబు ఈ పిల్లలు ఉన్నారే మాటలు అస్సల తడుముకో అక్కర్లేదండి నేనైనా తడుముకోవాలి కానీ ఆడు అసలు మాటలు అనేది తడుముకోడు మొత్తానికి వెరైటీ అట్టు ఎలా ఉందో చూసారా ఇంకా దాంట్లో కొంచెం పసుపు వేసాడు కొంచెం ఉప్పు వేసాడు దాని మీద కొంచెం కారం కూడా వేస్తున్నాడు అంతే ఇలాగ కాలిపోవాలంట మీడియం ఫ్లేమ్లో పెట్టి దానిపైన ఒక మూత కూడా పెట్టేసాడండి నానే చేయాలనుకుంటే ఇలాంటి వెరైటీలు చేస్తాడు లేకపోతే ఇంకా అస్సలు మళ్ళీ ఆ దరేపాలకి రాడు గని అయితే ఇంకా అసలు అది కూడా చేయడండి వాడు వాడికి ఏం పెడితే ఇంకా అదే తింటాడు అంతే ఇంకా ఇలా మళ్ళీ ఆర్డర్ వేస్తాడు గని అయితే అమ్మ ఇలా చెయ్యి అలా చెయ్యి బజ్జి అయి ఎలా చేయని నాని అయితే వాడికి ఏం కావాలన్నది వాడే చేసేసుకుంటాడు తింటు వద్దా మానే అయితే కింద ఉంటుంది అయినా ఎలాంటి దోశల పిండితో చేయాలి ప్రయోగాలు అదొక పెద్దది తీసుకోదు ఇది కాదు తిరగలి వచ్చేద్దా రేగుని కూడా పట్టుకుని పైకి లాగెంటే పైకి అంటే ఇలా తిరగేసే పర్లేదు పర్లేదు బానే వచ్చింది వెరీ గుడ్ సూపర్ కాలిందామా కాలింది అది కో చూడు గాడిది గుడ్డు కాదు అది ఒరే అది గుట్టు కాదు కోడిగుడ్డు పుల్పో చూసారా కోపం ఎలాగొచ్చి కోపం అంతా కూడా అట్టు మీద చూసి టకా టకా దాన్ని కొట్టేశాడు మొత్తానికి ఎలాగైతే ఇక్కడ అట్టేది రెడీ అయిందండి తినేసాం తర్వాత ఇంక ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటల టైం అవుతుంది సూపర్గా పప్పు పాలకూర తర్వాత వచ్చేసి అరటికాయ ఫ్రై కొంచెం మాగై పచ్చడి అనమాట సూపర్ సూపర్గా ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారండి బాగుంటుంది కదా పప్పు అది అందుకని అలాగే అంటున్నారండి దానికి మించి ఇంకేం కాదు ఏమీ అనుకోవద్దు ఇంకెక్కడ నాని నేను పెట్టుకుని తినేస్తాము ఇంకా వాళ్ళ నాన్నగారు రాలేదండి లేట్ అవుతుంది అన్నారు అందుకని తినేస్తాం కరెక్ట్గా భోజనం అయింది భోజనమై కూర్చున్నాను ఇలాగా ఫోన్ వచ్చింది ఏంటంటే కానీ కాలేజీ నుంచి అండి పేరెంట్స్ మీటింగ్ కానీ రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు కానీ వెళ్ళట్లేదు ఏంటి ఎందుకులే అని ఆగిపోయాం కానీ ఒకసారి రావాలండి మీరు కూడా వచ్చి అడిగితేనే కదా మీకు తెలుస్తుంది మీ పిల్లలు ఎలా చదువుతుంటున్నారు ఏంటి అన్నది అని అన్నారండి అన్నారని ఇంకా అప్పటికప్పుడు ప్రయాణం అయిపోయి కూడా వెళ్ళాం వెళ్ళాను నేను మా తోటగోళ్ళని తీసుకుని వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళాక చెప్పారు సార్ ఏంటంటే కొంచెం మ్యాథ్స్లోనే వీక్గా ఉన్నాడమ్మా మ్యాథ్సే చూసుకోవాలి అని చెప్పారండి ఒకసారి వెళ్ళి అడగాలంట ఎందుకులే వెళ్ళడం అని ఊరుకుంటాం కానీ చదివినా చదవకపోయినా ఒకసారి మీరు కూడా వచ్చి అడిగితేనే కదండి మాకు కూడా తెలుస్తుంది ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు ఇక్కడ ఎలా చదువుతున్నారు అని తెలియడానికి ఉంటుంది కదా చెప్పడానికి ఉంటుంది కదా అని అన్నారు అది నిజమే అనిపించింది కానీ నాకైతే తెలియదండి అసలు రాజమండ్రి తెలీదు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కానీ మా తోటకోళ్ళని తీసుకుని వెళ్ళాను అనమాట వెళ్తే వాళ్ళు వాళ్ళు చెప్పారు ఏంటంటే కొంచెం మ్యాథ్సే చూసుకోవాలమ్మా మరి ఇంటి దగ్గర చదువుతున్నారా అంటే చదువుతున్నాడు అండి నేను లెగ్గొడుతున్నాను తెల్లవారుజామున లెగ్ కొడుతున్నాను ఇంటికి వచ్చేదేమో ఏడైపోతుంది అప్పుడు కూడా రాసుకుని పడుకుంటున్నాడు అని చెప్పానండి ఇంక మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం కాలేజీ దగ్గరికి వెళ్ళాం తిరిగి వచ్చేస్తాం ఇందాక పావురాలు పావురాలు కొంగలండి అవి చూసారా బాగున్నాయి కదా అవి ఇంకెక్కడ రాజమండ్రి బస్ స్టాండ్కి వచ్చేసాం మేము వచ్చే టైంకి కరెక్ట్గా బస్సు ఉందండి మా ఊరు నుంచి బస్సులు వెళ్తున్నాయి కాబట్టి కరెక్ట్గా బస్సు ఉంది బస్సు ఎక్కేసాం ఇక్కడ చూసారా ట్రైన్ వెళ్తుంది ఆ ట్రైనే తీసానండి ఇంకా చాలా అంటే చాలా రాజమండ్రిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది అంటే మేము రెండో టైన్కి బయలుదేరాము మళ్ళీ వెళ్ళేటప్పటికి ఐదున్నర అయిపోయింది టైం ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంక ఇంతేనండి ఎక్కడితో ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ అని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ ఏంటంటే డవలసం సర్ కార్టన్ కాటన్ దార్ అంటారు కదా ఆ బొమ్మను మీకు చూస్తున్నాను అనమాట ఇంక ఉంటానండి బై బై సీయూ